హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు మార్నింగ్ నేను 5:30కి లేచానండి. మా బాబుకి లంచ్ ఉంది, మార్నింగే ఇచ్చేస్తున్నాను. ఈ మధ్యలో అంటే స్కూల్ చేంజ్ అయింది, సో లాంగ్ అవటం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో బయట క్లైమేట్ ఒకసారి చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. యాక్చువల్గా ఈ మధ్యన మంచి ఎండలతో మాకు అలమటించిన మా విజయవాడ వాసులకి ఏమంటారంటే వర్షం అలా వానచినుకలు పడుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉందంటే చాలా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు అయితే కొంచెం లైట్గా పడుతుంది, కాసేపు అయ్యాక మాత్రం బీభత్సంగా వాన చాలా బాగా ఎక్కువ పడింది. దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ ఒక కుండపోతగా పడింది వాన. చాలా బాగా అనిపించింది, చల్లగా భలే ఉంది. సో ఇంకా మార్నింగ్ అయితే లేచేసాను కదా, సో ఇంకా యాజ్ యూజువల్గా మన పనులన్నీ స్టార్ట్ అవుతాయి. సో క్లైమేట్ అయితే ఇలా ఉంటే మనకి ఇక్కడ నుంచి కదలబుద్దవదు, బాల్కనీలో కూర్చుని అట్లానే చూస్తూ ఉండాలనిపిస్తుంది, ఎంతసేపు అయినా ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. సో ఇంకా మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కదా, సో ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం, మన వర్క్ అంతా చూసేసుకుందాం. వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. నేను లంచ్కి వీళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడానికి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అండ్ టమాటో పప్పు అనమాట. దొండకాయ ఫ్రై అయితే ఇలా కట్ చేసేసుకుని ముక్కలు ముగ్గుడులో వేసేసాను, ఇవి వేగుతున్నాయి. ఈలోగా టీ పెట్టుకున్నాను. ఈ వాతావరణంలో ఫస్ట్ టీ తాగేస్తే ఆ కిక్కే వేరబ్బా అనిపిస్తుంది. చాలా వేడివేడిగా టీ తాగేసేయాలి ఫస్ట్, అయితే తలనొప్పి అంతా ఎగిరిపోతుంది. సో టీ తాగుదామని కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమో ఈ దొండకాయ ముక్కలు టీ తాగేలోపు కొంచెం మాడినట్టు అనిపించింది, అయినా కర్రీ చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ కూడా వేసేసాను కదా, సో బాగుంది. అండ్ నెక్స్ట్ ఏమో టిఫిన్కి అటుకులు పులిహోర చేస్తున్నాను. అటుకులు పులిహోర అంటారు, ఉప్మా అంటారు, ఏదైనా అనుకోవచ్చు యాక్చువల్గా. అంటే నేను అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ లాగా చేసేస్తున్నా. అచ్చంగా పులిహోర అంటే తినరు మా పిల్లలు, సో అందుకని వాళ్ళకి అన్నీ కలర్ఫుల్గా కనిపించాలన్నమాట. ఆనియన్స్, టమాటోస్ అండ్ క్యారెట్ తురిమేసి వేసాను. ఇట్లా చాలా అన్నీ వేసేస్తే కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. అటుకులు మాత్రం ఒక 15 మినిట్స్ ముందే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి నానపెట్టుకున్న అటుకులు ఇవి, అప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట, చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఇట్లా వేగింది కదా ఈ పోపు, ఈ పోపులోని ఈ అటుకులు మొత్తం వేసేసి చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా టిఫిన్ బాక్స్లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ అండ్ కారం వేసేసాను, కారం కొంచెమే వేసాను, ఎందుకంటే మరీ ఎక్కువ స్పైసీ అయినా కూడా తినలేరు కదా పిల్లలు, సో అందుకని కొంచెం తక్కువ వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది ఇది లంచ్ టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అంటే మార్నింగ్ 7:30కి అంటే కొన్ని పిల్లలు తినలేరు కదా, అది నేను ఇప్పుడు టిఫిన్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటో పప్పు అండి. టమాటో పప్పు రెండు కలిపి ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టేశాను, తర్వాత తీసి పోపు వేశాను. ఇది ఆల్రెడీ డీటెయిల్గా కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది, నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ పిల్లల లంచ్ బాక్స్లో అయితే సర్దడం అయిపోయింది, వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను వేరే వీడియో షూట్ చేసుకున్నాను, సో ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇన్ని పనులు ఉంటాయండి మార్నింగ్, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రీగానే ఉంటాను కదా అని కొన్ని వీడియోస్ షూట్ చేసేసుకుంటూ ఉంటాను. అండ్ తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. పూజ అయిపోయాక ఇప్పుడు నేను ఒక చోటుకి వెళ్తున్నానండి, ఎక్కడికి వెళ్తున్నానో ఒకసారి మీరే చూసేయండి. సో మైసూర్ బజ్జీ రౌండ్గా హోటల్ స్టైల్లో రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. నార్మల్గా మనం పిండిని కలుపుకుంటాం కదా, సో కొంచెం చెయ్యి తడి చేసుకుని ఈ విధంగా పిండిని తీసుకుని ఈ రెండు వేళ్ళ మధ్యలోంచి వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి చక్కగా హోటల్ స్టైల్లో లాగా రౌండ్గా తోకలు అట్లాంటివి ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ బజ్జీ.
సో మనం మామూలుగా అయితే ఈ విధంగా వేస్తాం కదా, ఈ విధంగా వేసేటప్పుడు ఏమవుతుందంటే, అంటే చూడండి మనం ఏదైనా పిండి తీసుకుని ఇలా వేస్తాం, ఇలా వేస్తే ఇవన్నీ కూడా కొంచెం తోకల్లాగా వస్తాయి అన్నమాట. అదే మనం చక్కగా ఈ రెండు వేల మధ్యలోంచి ఇలా వేసాం అనుకోండి, పర్ఫెక్ట్గా రౌండ్గా మంచి షేప్లో హోటల్ స్టైల్లో లాగా వస్తాయి. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో నేను హెయిర్ స్టైల్ చేయించుకోవటానికి వచ్చానండి. ఇది ఎస్జి సెలూన్ అని విజయవాడ గాంధీనగర్లో ఉంది. చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా అన్నీ ఉన్నాయి, ఫేషియల్స్ అండ్ హెయిర్ స్టైల్స్, హెయిర్ కటింగ్, హెయిర్ వాష్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇతను నేను మొబైల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజయవాడలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగా చేశారు. హెయిర్ వాష్ అండ్ హెయిర్ కట్టు 150 రూపీస్ అండి. అసలు అది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు యాక్చువల్గా, ఎందుకంటే బయట చాలా ఉన్నాయి రేట్లు. సో అందుకని ఇంకా నేను నా న్యూ హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందన్నది మీరు చూసి చెప్పండి. హెయిర్ వాష్ అయ్యాక మొత్తం అంతా కూడా టాంగిల్స్ లేకుండా జుట్టుని దువ్వేసేసి చక్కగా ఇప్పుడు కట్ చేస్తున్నారండి. వాళ్ళు ఎలా సెట్ చేసుకుంటున్నారు నాకు ఐడియా లేదు, అంటే నేను చూడను కదా. సో నేను మిర్రర్లోంచి జస్ట్ వీడియో తీస్తున్నాను అంతే. ఏంటో మనం చేసుకునే హెయిర్ వాష్కి వాళ్ళు చేసే హెయిర్ వాష్కి డిఫరెన్స్ ఏంటో తెలియదు, కానీ వాళ్ళు హెయిర్ వాష్ చేశాక మొత్తం అదంతా హెయిర్ అంతా కూడా డ్రై చేసేసాక హెయిర్ చాలా షైనీగా, గ్లాసీగా, బౌన్సీగా కూడా ఉంది, చాలా బాగుంది. జస్ట్ ఒక పైన లేయర్ వరకు స్ట్రైట్నింగ్ కూడా చేసినట్టు అనిపించింది, చాలా బౌన్సీగా ఉంది. ఎప్పుడు మనకి ఫ్రిడ్జీగా ఉంటుంది హెయిర్ కదా, సో అతుక్కుపోయి ఉంటుంది, అట్లా కాకుండా చాలా బౌన్సీగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఇతను ఏం చెప్పారంటే హెన్నా అసలు ఎక్కువగా పెట్టకూడదండి, మీరు ఎక్కువ హెన్నా పెట్టారా మేడం, మరీ ఉండాల్సిన దానికన్నా ఓవర్ బ్లాక్గా ఉందని అంటున్నారు. సో హెన్నా ఎక్కువ పెట్టుకోకూడదంట, కోటింగ్ అనేది 1-2 ఇయర్స్ వరకు పోదంట, ఎంత నేచురల్ హెన్నా అయినా కూడా పెట్టుకోకూడదని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అన్నది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కొంతమంది ఏమో హెన్నా పెట్టుకోవాలి అంటారు, కొంతమంది ఏమో పెట్టుకోకూడదు అంటున్నారు, మరి అది నాకు అర్థం కావట్లేదు. సో ఇంక ఇక్కడేమో ఇలా స్ట్రైట్నింగ్ చేస్తున్నారనమాట, చాలా బౌన్సీగా వస్తుంది హెయిర్. సో ఫైనల్గా నేను ఇలా పోనీటైల్ లాగా వేసుకుంటే నా హెయిర్ లుక్ ఇలా ఉంది. నాకు ఈ హెయిర్ లుక్ అనేది ఎలా సెట్ అయిందా లేదా బాగుందా లేదా అన్నది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. హెయిర్ లీవ్ చేసేస్తే పిక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు పెడుతున్నాను. హెయిర్ లీవ్ చేసేస్తే ఇలా ఉంది, లేయర్ కట్ అన్నమాట, ఇది చాలా బాగుంది. నాకేమో పోనీటైల్ బాగా నచ్చింది, పోనీటైల్ వేసుకుంటే బౌన్సీగా చాలా బాగుంది. సో ఇంతేనండి నా ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నాను. నా న్యూ హెయిర్ స్టైల్ హెయిర్ లుక్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.